పోలీస్ సంఘం సోదరులు ఉన్నారు. వాళ్ళు ఏ రోజు జిల్లాలో పోలీసులకు అన్యాయం జరిగితే మాట్లాడరు. ప్రవీణ్ అనేవాడు కన్నా పోలీసు వాళ్ళు ఏదన్నా తప్పు చేస్తేనో, పోలీసు వాళ్ళ వల్ల ఏమైనా ఇబ్బంది పెడితేనో మాట్లాడితే మాత్రమే పాపం పోలీస్ సంఘం ఒకటి ఉందని కడప జిల్లాలో తెలుస్తుంది. ఆ పోలీస్ సంఘంలో ఉండే ఇద్దరు నాయకులు వస్తారు. ఆయన ఒక ఆయన దూలం సురేష్ బాబు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎవరు ఇంకొక ఆయన ఉప్పు శంకరన్న. అన్నా, మీరు గతంలో కూడా ఒకసారి ప్రెస్ మీట్ పెట్టినారు. ఆ రోజు కూడా నేను పోలీస్ డిపార్ట్మెంటు పోలీసుల మీద గౌరవంతో మీరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి బలవంతంగా పెట్టించింటే పెట్టినారని తెలిసి పోతే పోనింగ్ అయ్యి ఒకసారి అని చెప్పి వదిలేసిన. కానీ మీరు మళ్ళీ అదే తప్పు చేస్తానంటే ప్రస్తుకు వచ్చి ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి. అన్న, కల్పతరు స్టోర్ అని ఒకటి ఉంది. ఆ కల్పతరు స్టోర్లో బియ్యం బాషా దగ్గర 30,000 రూపాయలు మీరు డబ్బు తీసుకొని, మీరే అన్నా పోలీస్ సంఘం పెద్దలు మీకే చెప్తాడా, 30,000 రూపాయలు మీరు డబ్బులు తీసుకున్నారని మీ పైన ఆరోపణలు వచ్చి, మయూరా బేకరీలో మీరు 30,000 డబ్బు తీసుకున్నారని ఆ రోజు మీ మీద కంప్లైంట్లు పోతే, మీరు అప్పుడు ఉన్నటువంటి ఎస్పీ గారి కాళ్ళు పట్టుకున్నారో లేకపోతే ఆయనను ఏమి ఇది చేసుకున్నారో, ఆ ఎంక్వైరీ ఎందుకు ఇంతకు స్టిల్ అట్లే ఉంది? మరి మీరు బియ్యం బాషా దగ్గర 30,000 డబ్బు తీసుకోలేదా? అట్లే ఎంఐ మోటార్ ట్రాన్స్పోర్ట్ ఎంటీ దాంట్లో నెలకు 50 లీటర్లు పెట్రోల్ తీసుకుంటారు మీరు, వేరే వాళ్ళ పేరు రాసి పోలీస్ సంఘానికి తిరిగినందుకు సంఘం కోసమని తీసుకుంటారు, రైట్? మీరు తీసుకోవచ్చు, పోలీస్ సంఘం కోసం తిరగచ్చు. ఏ పోలీస్ సంఘం సంక్షేమం కోసం మీరు పనిచేసినారు జిల్లాలో? తర్వాత మీరు ప్రకాష్ నగర్లో మృత్యుంజయ కుంటలో డీకేటీ భూములు మీ భార్య పేర్లతో, మీ బంధువుల పేర్లతో, బినామీల పేర్లతో మీరు కాదా పెట్టుకునింది? వచ్చేది 2024లో తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా మీరు డీకేటీ ఏవైతే ఆక్రమించుకొని దొంగయి సృష్టించుకొని పెట్టుకొని ఉన్నారో అవన్నీ ప్రభుత్వపరం చేస్తా, గుర్తుపెట్టుకోవాలా మీది ఇది. ఇంకొకటి, మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, ఏ రోజైనా పోలీస్ సంఘం వాళ్ళు కానిస్టేబుల్ మా కానిస్టేబుల్ సోదరులు టీఏలు కానీ డిఏలు కానీ సరెండర్ లీవులు కానీ ఏనాడైనా ఒక్కరోజైనా ఒక డీజీపీ గారికి మెమరాండం ఇచ్చినారా? జీతాలు 1వ తారీఖు పడలే పోలీస్ సోదరులకు. ఏ రోజైనా తమరు ప్రస్తుకొచ్చి మా పోలీసులు ఎట్లా బతకాలా, 1వ తారీఖు మాకు జీతం పడకపోతే ఇంటి బాడుగులు ఎట్లా, కరెంటు బిల్లులు ఎట్లా, పాలకెట్లా, సూపర్ మార్కెట్కి ఎట్లా, మా పోలీస్ సోదరులు రేవి బగులు పనిచేస్తారని మీరు చెప్తున్నారు, దాన్ని నేను కూడా ఒప్పుకుంటాడా. పోలీస్ సోదరులు వాళ్ళ ప్రాణాలు తెగించి పనిచేస్తున్నారు. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నా డ్యూటీని అట్లాడిది, నేను కాదని చెప్పలే. మరి వాళ్ళకు 1వ తేదీ జీతం రాకపోతే మీ పోలీస్ సంఘం ఏమైంది? ఎందుకు మీ పోలీస్ సంఘం ప్రశ్నించలే? తర్వాత ఒక్కొక్క కానిస్టేబుల్ స్థాయి వ్యక్తికి ఈ ప్రభుత్వం గత 5 సంవత్సరాల నుంచి 2 లక్షల రూపాయలు వాళ్ళు నష్టపోయినారు. టీఏలు డిఏలు యొక్క 2 లక్షల రూపాయలు నష్టపోయినారు. మా కానిస్టేబుల్ సోదరులు విజయవాడకు డ్యూటీలు వేస్తే విజయవాడలో లాడ్జీలు తీసుకోలేక వాళ్ళకు డిఏలు టీఏలు రావు, లాడ్జీలు తీసుకోలేక ఆడ ఉండలేక ఫుట్పాత్ల మీద పనుకుంటున్నారు. కడప జిల్లా నుంచి పోయిన కానిస్టేబుల్ సోదరులు విజయవాడలో ఫుట్పాత్ల మీద పండుకుంటా అంటే, రీసెంట్గా కూడా పేపర్లో చూసిన పాము గడిచి ఒక కానిస్టేబుల్ చచ్చిపోయినాడు. మాట్లాడినారా ఏనాడైనా మీ పోలీస్ సంఘం వాళ్ళు? ఇవన్నీ పక్కన పెడదాం. ఇబ్రహీం గారి గురించి మాట్లాడుతున్నారు కదా మీరు, నేను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేసిన, మా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి, మీకేం సంబంధం అది? ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్క పౌరునికి కంప్లైంట్ చేసే పవర్ ఉంది, హక్కు ఉంది. ముఖ్యమంత్రిని కాదా బా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీద కూడా కంప్లైంట్ చేస్తారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ కాదు, ప్రెసిడెంట్ మీద కూడా కంప్లైంట్ చేస్తారు. మీకేం, మీ వ్యక్తిగతంగా మీ లాభం ఏంది నాకు అర్థం కావడంలే. అసలు మీకేం సంబంధం ఆ ఇష్యూలో? చీఫ్ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసినాం, ఎంక్వైరీ పెండింగ్లో ఉంది, ఎంక్వైరీ చేస్తుంది. అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ అయితేనే ఆయన మేము కంప్లైంట్ చేయకూడదా? అంటే మాకు కంప్లైంట్ చేసే హక్కు మాకు లేదా? అంటే మా గొంతు ప్రశ్నించే గొంతును పోలీసు వాళ్ళు మీరు మా తొక్కాలని చూస్తారా? మరి పోలీస్ సంఘం అధికారులను ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళని అడుగుతానా, వస్తారా ఎస్పీ ఆఫీస్ గారికి ఎప్పుడు బహిరంగ చర్చకు నేను వస్తా? రాజారెడ్డి ప్రొద్దుటూరులో అనాథలను సాకిన రాజారెడ్డిని అనాథం చేసి చంపినారు. పోలీసులు పాత్ర దాంట్లో ఇబ్రహీం గారిది లేదా? 10:30కు పోస్ట్ మార్టం స్టార్ట్ అయితే
10:45 ప్రొద్దుటూరు మీడియాలో పోస్ట్ మార్టం కంప్లీట్ అయి డెడ్ బాడీ బయటకు వచ్చింది. ఆ రోజు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇబ్రహీం గారు ఆడనే ఉన్నారు. ఫోటో చూపించమంటావా? అంటే పోలీస్ ఆఫీసర్ అయితే, సర్కిల్ ఇన్స్పెక్టర్ అయితే ప్రజలను ప్రాణాలకు ఇబ్బంది కలిగించినా గమ్ము ఉండాలా, ప్రజల జోలికి వచ్చినా ఇబ్బంది ఉండాలా, తెలుగుదేశం నాయకులను ఇబ్బంది పెట్టినా గమ్ము ఉండాలా, తెలుగుదేశం కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా గమ్ము ఉండాలా? మరి ఆ రోజు పోలీస్ సంఘములు జవాబు చెప్పండి. రేపు మీ కుటుంబ సభ్యులకు కూడా ఎవరికన్నా అలాగే జరిగితే, ప్రాణాలు కోల్పోయినా లేకపోతే ఇబ్బందులు జరిగినా మీరు వదిలేస్తారా? అంటే ప్రజలు ప్రజలు కాదు. మళ్ళా చెప్తానా, నేను ఇబ్రహీం గారు కంప్లైంట్ ఇచ్చిన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది, అది నన్ ఆఫ్ యువర్ బిజినెస్. రెండవది, మీరంతా పోలీస్ సంఘము పోలీసుల యోగక్షేమాలు కోరితే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని కడపలో, ఆయన అసలుకు మందు తాగలవాటు లేదు, ఒక టీ కూడా బయట తాగడంట, అంత మంచి వ్యక్తి ఆయన, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని వైకాపా గూండాలు, మళ్ళా చెప్తాను వైకాపా రౌడీలు, వైకాపా గూండాలు ఆయనను దాడి చేసి కొడితే ఏం, ఆ రోజు ఏం చేస్తాడు మీ సంఘం ఇద్దరు పెద్దలు? అంటే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ను ఫోటోలు కూడా వచ్చినాయి, నడ్డీపుకు వాతలు పడినట్టు కొట్టినారు. ఏం చేస్తున్నారా మీరిద్దరు సంఘం నాయకులు, ఏం చేస్తున్నారు మీరు? ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ను కొడితే వైకాపా గుండాలు రౌడీలు దిక్కు దిశానం లేదు, మేము ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తే మా పైన అవాక్కులు చెవాక్కులు వెళ్తారా? మరి ప్రొద్దుటూరు ఎస్ఐ బీసీ మహిళ లేడీ రాళ్లతో కొట్టినారు, ఏమైనారు? ఎందుకు ప్రశ్నించలే ఈ సంఘం నాయకులు? మీరేం చేస్తున్నారు ఆ రోజు? మరి సాటి మహిళ ఎస్ఐని కొడితే ప్రశ్నించదు మీరు? సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి మీద కంప్లైంట్ ఇస్తానే ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి చెప్తానే ప్రెస్ మీట్లు పెడతారా? మీ అవినీతి భాగవతం, మీ చిట్కా మొత్తం తీసుకొని వస్తా. ఎక్కడైనా బహిరంగ చర్చకు మేము సిద్ధం. మేము ఇచ్చిన కంప్లైంట్లో ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయి. మా తండ్రి గారు హైదరాబాద్లో ఉంటే కేసులో లేకుంటే ఇంటికాడికి పోయి ఇబ్రహీం పిలుచుకొని వస్తాడా? అంటే దాని మీద మేము కంప్లైంట్ చేయకూడదా? అంటే మాకు హక్కు లేదా? కంప్లైంట్ చేసే హక్కు మాకు లేదు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది కరెక్టా కాదా అని. ఒక కాకి చచ్చిపోతే 10 కాకులు కావు కావు నడుస్తాయి. ఒక సిఐని కడప హెడ్ క్వార్టర్లో కొడితే వైకాపా గుండాలు మాట్లాడలేని మీరు మా గురించి మాట్లాడతారా? జాగ్రత్త చెప్తానా, నన్ను కేసులు పెట్టి పోలీసులు వేధించిన, నా పైన తప్పుడు కేసులు పెట్టినా, నా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టినా, ఇన్ని రోజులు కడుపులో దాచుకొని బతికిన, ఈసారి గన ఎవరైనా ప్రజల జోలికి కానీ, ప్రజాస్వామ్యం జోలికి కానీ, ప్రజల హక్కుల కోసం కానీ, ఓట్ల విషయంలో కానీ, ఎవరైనా పౌరుడికి కానీ ప్రొద్దుటూరులో ఒక్కరికి ఇబ్బంది కలిగించినా తస్మాత్ జాగ్రత్త. మళ్ళా చెప్తాడా, వెంటాడతాం కోర్టుల్లో, న్యాయస్థానంలో, ఎలక్షన్ కమిషన్లో మిమ్మల్ని దోషులుగా నిలబెడతా. మీ పైన కూడా ఇప్పుడు కంప్లైంట్ చేస్తాడా, మీరు చేసిన అవినీతుల పైన కూడా నేను కంప్లైంట్ చేస్తా. తస్మాత్ జాగ్రత్త. పోలీస్ సంఘం ఉండేది పోలీసు వాళ్ళ వెల్ఫేర్ కోసం పనిచేయండి. చనిపోయిన కానిస్టేబుల్లు, ఎంతమంది చనిపోయిన కానిస్టేబుల్లకు మీరు ఉద్యోగాలు డబ్బులు ఇప్పించినారా? వాళ్ళకి చేయండి అన్న. జీతాలు రాక కానిస్టేబుల్ అప్పులు తెచ్చుకొని ఈఎంఐలు కట్టుకుంటున్నారు, వాళ్ళకి చేయండి మీ సంఘం పోరాటం. మళ్ళా చెప్తానా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సమస్యల మీద కూడా కానిస్టేబుల్ సోదరులు కానీ, పోలీసు వాళ్ళ సమస్యల మీద కూడా పోరాడేది నేనే, ప్రశ్నించేది కూడా నేనే, ప్రశ్నిస్తా కూడా పోలీసు వాళ్ళ తరఫున నేనే ప్రశ్నిస్తా. ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేస్తానా, సార్ మీరు కొత్తగా వచ్చినారు, వీళ్ళు చేసినట్టు అవినీతులు చాలా ఉన్నాయి గత 2-3 సంవత్సరాలుగా, వీళ్ళు అంటున్నారు కదా ఇబ్రహీం సీఏ గారి మీద కంప్లైంట్ చేస్తే వీళ్ళకి అంత బాధని, ఆయన గతంలో పనిచేసిన ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఒకరి దగ్గరికి పోయి ప్రవీణ్ నా మీద ప్రెస్ మీట్ పెట్టాకమని చెప్పు, నేను ఎమ్మెల్యే రాజకీయ ఒత్తిళ్లతో కొన్ని తప్పుడు పనులు చేసిన, నా మీద పెట్టద్దని చెప్పాను, నన్ను ఎందుకు అడిగినాడే మీ ఇబ్రహీం, చెప్పు జవాబు. రమ్మ రాండి ఆడుకో, నేను వస్తా. ఒక మాజీ పోలీస్ సంఘం అధ్యక్షుడు నాకు బంధువు అవుతాడు, ఆయన దగ్గరికి పోయి ఏం చెప్పినాడు మీ ఇబ్రహీం? అడగండి ప్రవీణ్ నా మీద ప్రెస్ మీట్ పెట్టాకమను, ఏదో నేను రాజకీయ ఒత్తిళ్లతో పనిచేస్తానంటే రాజకీయ ఒత్తిళ్లతో పనిచేసిన వ్యక్తి కరెక్టు, తప్పు చేస్తే ప్రశ్నించిన ప్రవీణ్ తప్పు. ఎవరెవరి దగ్గరికి పోతున్నాడు ఇబ్రహీం? అసలు ఎమ్మెల్యే తెలుసుకోవాలా ఎట్లాంటో నీ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పెట్టుకుంటాడో, ఎంతమంది దగ్గరికి, నా దగ్గరికి మీడియేటర్గా పంపించాడో చెప్పమంటావా? పేర్లతో సహా తెలుగుదేశం పార్టీ ప్రస్తుత శాసనసభ్యుడి దగ్గరికి పోయినాడు ప్రెస్ మీట్ పెట్టాకమని నా మీద అని. అతను బుకీలతో ఎవరెవరితో భాగాలు పెట్టుకునేది మాకు తెలుసు, స్థలాలు ఎక్కడ పెట్టింది తెలుసు, మా సెల్ ఫోన్లో ఒక హెడ్ కానిస్టేబుల్ని పెట్టుకొని హైదరాబాద్ నుంచి మా ఎన్నిసార్లు డేటా తెచ్చినాడో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి.
మీరా మా గురించి మాట్లాడేది? చెప్తానా, పోలీస్ సంఘం వాళ్ళకు కూడా చెప్తానా, మీరు పోలీసు వాళ్ళ కోసం పనిచేయండి, మేము కూడా మీకోసం పనిచేస్తాం. మీరొక్కరే కాదు ప్రజల యోగక్షేమాలు చూసేది, రాజకీయ నాయకులు మేము కూడా ప్రజల పక్షాన్ని పోరాడుతున్నాం. ఇది తెలుసుకోవాలా? ఎమ్మెల్యే గారు చెప్తానే ప్రెస్ మీట్ పెట్టే నీచమైన చర్య పోలీస్ సంఘం వాళ్ళు కూడా మానుకోవాలా?